ఏమ్మా గత నాలుగు సంవత్సరాలుగా మీరందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు నిత్యోస సర్కిల్ ధరలు విపరీతంగా పెరిగినాయి అయ్యగారు కూర్చోండి అయ్యగారు నిత్యోస సర్కిల్ ధరలు బాగా పెరిగినాయి అవునా కదా తల్లి బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర ఎంతమ్మా ఎంత 600 ఇప్పుడు అదే గ్యాస్ ధర ఎంతమ్మా 1200 దొరికేస్తుంది మీ దగ్గర మిగతా దగ్గర 1300 చేశారు 1200 నుంచి 1300 నూనె ప్యాకెట్ ధర ఎంతమ్మా ఇప్పుడు 140 200 రూపాయలకి వెళ్ళి ఈ మధ్యన ఏదో 40 రూపాయలు తగ్గింది పెట్రోల్ డీజిల్ ధర ఎంతమ్మా ఇప్పుడు లీటరు 100 పెట్రోల్ అయితే 110 వందల్లో వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు వేల్లో వస్తున్నాయి వేల్లో వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 10,000లో వస్తున్నాయి అందుకే చెప్తున్నా జగన్కి రెండు బటన్లు ఉన్నాయమ్మా బల్లపైన ఒక బటన్ ఉంటుందమ్మా బులుగు బటన్ కానీ మీకు తెలియని బటన్ ఒకటి ఉంటుందమ్మా బల్ల కింద అది ఎర్ర బటన్ మీటింగ్లో పైన బటన్ నొక్కుతాడు తల్లి ఇదిగో బటన్ నొక్కినా అంటాడు నొక్కుతాడు తల్లి నేను ఒప్పుకుంటున్నా నొక్కుతాడు అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి కానీ బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి 100 రూపాయలు పోతుంది తల్లి ఎలా పోతుంది కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు నూనె ప్యాకెట్ ధర నిత్యావసర ధరల చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి ప్రజలపైన ఎప్పుడు లేని విధంగా భారం మోపారు ఈ ప్రభుత్వం అందుకే మహిళలు ఇబ్బంది పడుతున్నారని తెలుగుదేశం పార్టీ మహిళల కోసం మహాశక్తి పేరుతో 4 కార్యక్రమాలు ప్రకటించినాం మొదటిది ఆడబిడ్డ నిధి నేను చెప్పిన రెండోది తల్లికి వందనం ఇప్పుడు అమ్మ ఒడి అంటున్నారు ఎన్నికల ముందల ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు అమ్మ ఒడి ఇస్తా అన్నాడు కానీ ఇప్పుడు ఏం చేశాడు ఒకే బిడ్డకి ఇస్తారు అంటే ఇంట్లో ఇద్దరుంటే ఒకరినే చదివించాలా ముగ్గురుంటే ఇంట్లో పెట్టుకున్న ఇద్దరిని ఒకరినే పంపించాలా బడికి ఇది పోవాలని ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల కోసం ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మీ అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అంటే ఒకరుంటే 15,000 ఇద్దరుంటే 30,000 నలుగురుంటే ఎంత 45,000 రూపాయలు మీ అకౌంట్లో అయిపోతున్నారు అది తల్లికి వందనం మూడోది దీపం పథకం గ్యాస్ ధర పెరిగిందని మీరే ఒప్పుకున్నారు మీకు ఎక్కువ భారం అవుతుందని ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు నాలుగోది ఆర్టీసీ ఛార్జీలు తల్లి అది కూడా బాధుడే బాధుడు 25 పైసల టికెట్ 5 రూపాయలు పెరిగేదానికి 20 సంవత్సరాలు పట్టిందండి ఎన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు కానీ ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 రూపాయల టికెట్ ని 15 రూపాయలు 4 సంవత్సరాలు పెంచేశాడు తల్లి దానివల్ల మహిళలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అందుకే బాబు గారు హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకి ఆర్టీసీలో టికెట్ లేకుండా తిరగచ్చు 1 రూపాయి కూడా మీరు కట్టాల్సిన అవసరం సో మహిళల కోసం ప్రత్యేకంగా ఈ 4 ప్రకటించడం జరిగింది ఇంకా నిరుద్యోగ యువతి యువకులు బాగున్నారు మొన్న ఇట్లాంటి రచ్చబండలోనే నేను పాల్గొంటే అక్కడ తల్లి చెప్పింది రూపాయి జమ చేసి ఇద్దరు బిడ్డలు చదివించేదానికి ఆ తల్లి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది పిల్లలు ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే వయసు అంటే చదువు పూర్తయింది ఉద్యోగాల కోసం ఎత్తుకుతున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగాలు లే పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది ఇది పోవాలని ప్రభుత్వంలో ప్రైవేట్లో స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా తెలుగుదేశ ప్రభుత్వం ఇస్తుంది ఇంకా మా రైతన్న ఉన్నారు కల్తీ ఇత్తనాలు
కల్తీ పురుగు మందు కల్తీ ఎరువులల మీరు ఇబ్బంది పడుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కోటు దొంగమ్మ, నేను తప్పు పలకట్ల, కోటు దొంగ. మనం దొంగతనం చేసి కోర్టుకు వెళ్తాం దొంగలు, కానీ ఈయన కోర్టులోనే దొంగతనం చేశాడు తల్లి. అలాంటి వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రి అడతలే. అకాల వర్షాలు మన జిల్లాలో పడితే కనీసం రైతుల దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏంటో తెలుసుకోవాలి. అందుకే బాబు గారు ఆంధ్ర రాష్ట్ర రైతులకి ప్రతి సంవత్సరం అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా 20,000 రూపాయలు రైతు అన్న అకౌంట్లో వేస్తాం. చివరిగా ఇక్కడ మా బీసీ సోదరులు కూడా ఎక్కున్నారు. ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీసీ సోదరులను ఇబ్బంది పెడుతున్నారు. దొంగ కేసులు బనాయిస్తున్నారు, జైల్లోకి పంపిస్తున్నారు. గుంటూరు జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు, 15 సంవత్సరాల కుర్రోడు, వైకాపా కార్యకర్త అతన్ని కొట్టి చేతులు కాలు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు తల్లి. తగలబెట్టారు, చనిపోయాడు పాపం. అతను చేసిన తప్పేంటో తెలుసా? వాళ్ళ అక్కని వైకాపా నాయకులు ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బంది పెట్టద్దు అని ఎదురు తిరిగినందుకు అమర్నాథ్ గౌడ్ని చంపేశారు. అందుకే తల్లి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం ఎలా ఉందో బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి మిమ్మల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. అమ్మా, అభివృద్ధి సంక్షేమం సైకిల్లో 2 చక్రాలు, రాష్ట్రానికి కూడా 2 చక్రాలు. 2 జరిగితేనే మన భవిష్యత్తుకి గ్యారంటీ ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తాం. రోడ్లు వేయాలా, డ్రైన్లు కట్టాలా. మన ప్రాంతంలో తాగునీటి సమస్య కూడా ఉంది. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు నీళ్లు కొనే పరిస్థితి వచ్చింది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి మేము అందజేస్తాం. ఈ నీరు ఏదో బోరేసి ఏదో నీరు పైకి కొట్టి ట్యాంక్ కొట్టి తీసుకొస్తాం కాదు. రిజర్వాయర్ దగ్గర నుంచి నీరుని తీసుకుని దాన్ని శుద్ధి చేసి, అంటే ఫిల్టరేషన్ అన్ని చేసి ఆ నీరుని మీకు ఇంటికి పంపిస్తాం. సో డైరెక్ట్గా నీరు మీరు తాగొచ్చు. అలాంటి సురక్షితమైన తాగునీరు ఇంటింటికి కుళాయి ద్వారా తెలుగుదేశం పార్టీ అందజేస్తుందని సభాముఖం తెలుపుకుంటూ, అభివృద్ధి సంక్షేమం ఈ 2 సైకిల్కి చక్రాలు. అందుకే తెలుగుదేశం పార్టీని గెలిపించండి. గతంలో మంచి మెజారిటీ మన ఊరిచ్చింది, ఆ మెజారిటీ రెట్టింపు చేయాలని మీకున్న మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం.